గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం కనిష్కుడి కాలంలో అభివృద్ధి చెందిన గాంధార శిల్పకళ గాంధార ఈ మాట మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో షడోషా మహాజనపదాలలో గాంధార అనే ఒక జనపదం కూడా కనిపించింది. ఆనాటి గాంధార ప్రాంతం కనిష్కుడి కాలంలో ఒక శిల్పకళ అభివృద్ధి చెందడం జరిగింది. దాన్ని మనం ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందిన శిల్పకళ గనక అక్కడ మనం అదే పేరుతోనే పిలవడం జరుగుతుంది, గాంధార శిల్పకళ. గాంధార శిల్పకళ ఈ గాంధార శిల్పకళ మనం ఆల్రెడీ కొంత కనిష్కుడి గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది. మౌర్య సామ్రాజ్య పతనంతరం వ్యయ భారతాన్ని కుషాన్లు పరిపాలించడం జరిగింది. కుజుల కాడ్పీసెస్, తర్వాత వీమా కాడ్పీసెస్, తర్వాత కనిష్కుడు, కనిష్కుడి తర్వాత హవిష్కుడు అని రావడం జరిగింది. కనిష్కుడి మనం 2వ అశోకుడు అని, బౌద్ధ మతాన్ని ప్రచారం చేసేయడని, చైనా పైన దరిద్రని అద్భుతంగా పరిపాలన చేశాడని, అలాగే బౌద్ధ 4వ సంగీతిని నిర్వహించాడని తదితర అంశాలని మనం తెలుసుకోవడం జరిగింది. ఇది గాంధార శిల్పకళ. ఏంటి ప్రత్యేకంగా గాంధార శిల్పకళ అనే అంశాన్ని మనం పరిశీలన చేస్తే, భారతదేశంలో ఉన్న శిల్పకళకి గాంధార శిల్పకళకి ఏంటి తేడా? గాంధార శిల్పకళలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అయితే గాంధార శిల్పకళ కన్నా ముందు భారతదేశంలో శిల్పకళ లేదా? ఈ తదితర అంశాలను మనం చర్చలోకి తీసుకుంటే, మరి గాంధార శిల్పకళ ఎక్కువగా ఏ శిల్పాలను దిక్కి తదితర అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, గాంధార శిల్పకళ అనేది గాంధార ప్రాంతంలో అభివృద్ధిలోకి రావడం జరిగింది. అందుకని ఆ ప్రాంతంతోనే దాన్ని ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన శిల్పకళ కనుక, అంటే భారతదేశంలో అంతకు ముందున్న శిల్పకళకి లేదా సమకాలీనమైన శిల్పకళకి కొంత వైరుధ్యం, భిన్నత్వం, కొన్ని వేరియేషన్స్ కనపడడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన పేరుని పెట్టడం జరిగింది చరిత్రకారు. గాంధార శిల్పకళ ఏంటి దీని యొక్క ప్రత్యేకత? మరి గాంధార శిల్పకళ భారతీయమా లేదా భారతీయేతర శిల్పకళన, లేక భారతీయ ప్లస్ ఇంకా ఇతర దేశాల శిల్పకళ సమ్మేళనమా అనేది మనం ఒకసారి చూస్తే, గాంధార శిల్పకళ భారతీయేతర శిల్పకళ అని ఖచ్చితంగా చెప్పలేదు. గాంధార శిల్పకళలో భారతీయ శిల్పకళ లక్షణాలు కనపడతాయి, అలాగే విదేశీ శిల్పకళ లక్షణాలు కనపడతాయి. ముఖ్యంగా మనకు గాంధార శిల్పకళలో మనకు ప్రధానంగా కనిపించే అంశం ఏంటి అని అంటే, గ్రీకు శిల్పకళ లక్షణాలు మనకు పుష్కలంగా కనపడతాయి.
గ్రీకు శిల్పకళ లక్షణాలు మనకు గాంధార శిల్పకళలో మనకు చాలా పుష్కలంగా కనపడడం జరిగింది. అంటే భారతీయ శిల్పకళ ప్లస్ గ్రీకు శిల్పకళ ఈ రెండు కొంత రోమన్లోని లక్షణాలు కూడా రోమన్ శిల్పకళలు అయితే ఎక్కువ శాతం గ్రీకు శిల్పకళ ప్లస్ భారతీయ శిల్పకళ ఈ రెండు శిల్పకళల యొక్క సమ్మేళనం భారతీయ శిల్పకళ సారీ భారతీయ అండ్ గ్రీక్ శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్పకళను అంటే గ్రీకు శిల్పకళచే ప్రభావితమైంది అని చెప్పవచ్చు. మరి ఇదే కాలంలో మథురలో కూడా మథుర శిల్పకళ మథుర శిల్పశైలి అని మనకు కనబడుతుంది. ఈ విధంగా గాంధార శిల్పం ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏంటి అని గాంధార శిల్పకళలో ఎక్కువ శాతం బుద్ధుడి యొక్క ప్రతిమలని బుద్ధుడి యొక్క విగ్రహాలని చెక్కడం జరిగింది. అంతకుముందు కూడా బుద్ధుడి యొక్క విగ్రహాలను భారతదేశంలో చెక్కడం జరిగింది. అయితే భారతదేశంలో బుద్ధుడి యొక్క విగ్రహాలు అంటే గ్రీకు శిల్పకళ ప్రభావితం గ్రీకు శిల్పకళతో ప్రభావితం కాకుండా ఉన్న భారతీయ బుద్ధుడి యొక్క విగ్రహాలు అలాగే బుద్ధుడి అంటే గ్రీకు శిల్పకళతో ప్రభావితమైన బుద్ధుడి యొక్క విగ్రహాలు చాలా మనకు చాలా తేడాగా కనపడతాయి. అంటే డిఫరెన్షియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనం గ్రీకు శిల్ప శైలిని భారతీయ శిల్ప శైలిని చూస్తే భారతీయ శిల్ప శైలిలో శిల్పం యొక్క ఆకారం కానీ ముఖ్యంగా దేహ సౌష్ఠవం కానీ దేహ దారుఢ్యం కానీ అంత బలంగా మనకు భారతీయ శిల్పకళలో కనిపించాలి. శరీర సౌష్ఠవం ఏదైతే ఉందో అది కాస్త బలహీనంగా కనపడుతుంది. అదే గ్రీక్ శిల్ప శైలిలో గ్రీక్ శిల్పకళలో చాలా అద్భుతమైన శరీర సౌష్ఠవంతో శిల్పం చెక్కబడడం జరిగింది. అందుకనే ప్రజల నాలుల్లో మనిషి కాస్త బలిష్టంగా ఒడ్డు పొడుగు ఉంటే మనిషి బాగున్నాడు గ్రీక్ శిల్పం బలి అని అంటారు. అంటే గ్రీకు శిల్పము అంటే గ్రీకులలో శిల్పశైలి ఎలా ఉండేది అని అంటే మంచిగా శరీర సౌష్ఠవంతో ఒడ్డు పొడవు మంచి పలకలతో కూడిన శరీరం మంచి ఆకారంలో శిల్పము ఉండేది. ఈ విధంగా గ్రీక్ శిల్పశైలి మనకు అయితే గాంధారాలో మరి గాంధారలో శిల్పశైలి ఎలా కనపడుతుంది అని అంటే గ్రీకు శిల్పశైలిలో కనపడతాయి. కానీ చెక్కింది మాత్రం భారతీయ శిల్పకళ. అందుకని కొందరు చరిత్రకారులు గాంధార శిల్పకళం యొక్క శరీరం గ్రీకుదైతే ఆత్మ మాత్రం భారతీయత అని అంటారు. అంటే గాంధార శిల్పకళ భారతీయత ప్లస్ గ్రీకు ఈ రెండు మేళవింపులుగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఒక మంచి శరీర సౌష్ఠవంతో అలాగే రింకిల్ హెయిర్స్ మంచి చూడచక్కటి సౌందర్యంతో కూడిన శిల్పశైలి మనకు గాంధార శిల్పశైలిలో ముఖ్యంగా గాంధార శిల్పశైలి ఎక్కువ శాతం దాదాపు అంతయో బుద్ధుడి యొక్క విగ్రహాలను చెక్కడం కోసం చేయడం జరిగింది. ఎక్కువ శాతం బుద్ధుడి యొక్క విగ్రహాలు మనకు గాంధార శిల్పశైలిలో మనకు కనబడ్డాయి. చాలా అద్భుతమైన శిల్పశైలి గాంధార శిల్పశైలి. ఈ విధంగా శరీరం గ్రీకుది ఆత్మ మాత్రం భారతీయతే భారతీయ
శిల్పకారులు ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా శిల్పాలని గ్రీకు శిల్పశైలిని పుణికిపుచ్చుకొని చాలా అందంగా చెక్కడం జరిగింది బుద్ధుడి యొక్క ప్రతి.
గాంధార శిల్పకళ చాలా అద్భుతమైన శిల్పకళ. అది భారతదేశానికి ఒక తలమానికం. అది ఒక చారిత్రకమైన అంశము. మరి గాంధార శిల్పకళలో చెక్కబడ్డ బౌద్ధ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైన కళాఖండాలుగా చెప్పవచ్చు.